చూసిందా నవీన్ గారు తిరుమల విషయానికి వస్తే తిరుమల గురించి కూడా మీరు మాట్లాడారు గతంలో. తిరుమలలో గతంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ భక్తులకు సంబంధించి తీసుకునే చర్యల విషయంలో కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనే విషయం గురించి గతంలో మీరు మాట్లాడారు. కానీ ఈ అంశాల గురించి ఎందుకు మరి శారదాపేట ఎప్పుడు స్పందించలేదు, ఎప్పుడు స్పందించినట్లు కూడా చూడలేదు, భక్తులకు అంత అసౌకర్యం కలుగుతున్నప్పటికి కూడా. మరి ఆయన పీఠానికి వార్షికోత్సవాలు జరిగేటప్పుడు తిరుమల దేవస్థానం నుండి డైరెక్ట్గా ఈవో వచ్చి అక్కడేమో శారదాపీఠానికి అయ్యే ఖర్చులంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి డ్రా చేస్తున్నారండి. ఆయన చేస్తున్నాడు హిందూ ధర్మాన్ని ఎంతంత ఉద్ధరించేస్తున్నారు ఈ మహానుభావుడు. ఈయన పీఠానికేమో చాలా రకరకాల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు, శాంక్షన్ చేస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఎన్నో పీఠాలు ఉన్నాయి కదా, ధర్మం కోసం పనిచేస్తున్న పీఠాలకు ఒక రూపాయి టీటీడీ వాళ్ళు ఎవరు? ఎందుకంటే మరి టీటీడీ పూర్తిగా అది ఒక ధార్మిక క్షేత్రం ఒకప్పుడు నవీన్ గారు, ఇప్పుడు అది పోయింది కదండి, అది ఒక వ్యాపార క్షేత్రం, వ్యాపార కేంద్రం అంతే. ఈ విధంగా మార్చేశారు. వైకాపా వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాలు పూర్తిగా వైకాపా దేవస్థానాలుగా మార్చుకున్నారు. గతంలో మనం చూసాం కదా తిరుమల తిరుపతిలో మొత్తం పెద్ద పెద్ద దేవుళ్ళు చిత్రపటాలు చెరిపేసి వైకాపా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగులు దేవాలయాల్లో ఉండేటటువంటి దేవతామూర్తులను చెరిపేసి పెయింటింగ్స్ అండి మనం చూసాం గతంలో తిరుమలలో. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తే మొత్తం దేవాలయాల మీద ఉండి దేవతా విగ్ర పెయింటింగ్ చెరిపేశారు. ఈయన ఫోటోలు, ఈయన భజనలు, ఓహో ఎంత అంత కాదు. మరి ఎటుపోతుంది తిరుమల, ఏం చేస్తారు ఈ తిరుమలని? ఎంత దారుణం అంటే ఇప్పుడుండే చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి, ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రథమ సేవకుడు కదండి నవీన్ గారు, ఆయన మాట్లాడితే ఏమనాలి? ఆ వెంకటేశ్వర స్వామి దయవలన అని చెప్పాలి కదా. ఆయన ఎలా మాట్లాడుతున్నారండి? ఆ అల్లా దయవలన, ఆ యేసు దయవలన, ఆ వెంకటేశ్వర స్వామి దయవలన అంటే ఈయన ఏ సేవకుడండి ఈయన? అంటే ఈయన టీటీడీకి చైర్మనా, మైనార్టీ శాఖకు చైర్మన్ అయినా? అంటే ఏమిటి నాటకాలు? గతంలో సుచరిత గారు ఆ హోంమంత్రిగా ఉండేవారు, ఆమె చిలకలూరుపేటలో రెండు సమాధుల్ని తొలగిస్తే మున్సిపాలిటీ వాళ్ళు తెలియక ఆమె వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరింది. ఆమె అయ్యో రెండు సమాధులు మా మున్సిపాలిటీ అధికారులు చూడకుండా ముస్లిం సమాజం మనోభావాలు గాయపడితే పరిస్తే క్షమించండి అనింది. సంతోషం. మరి ఇన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి కదా, ఒక్క మంత్రి అయినా మాట్లాడాడా ఇది తప్పు అయింది క్షమించండి అని నవీన్ గారు? పైపెచ్చు ఆ రోజు ఉండేటువంటి కొడాలి నాని వినాయకుడు ఆంజనేయ స్వామి విగ్రహం పగిలితే ఏమన్నాడండి నవీన్ గారు? మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏబిఎం ద్వారా లక్షలాది మంది హిందువులు గమనించాలి, ఆ చెయ్యి విరిగిపోతే బొమ్మే కదా, అమ్మవారి విగ్రహాలు వెండి విగ్రహాలు మాయమైపోతే 20 లక్షలే కదా కొని, చాలా ఘోరంగా మాట్లాడు కదా. ఆ రథం తగలబెట్టి ఏమైపోయింది, అది చక్కే కదా, ఏదో చేయించి పెట్టేస్తాం కదా. ఏదో జరిగింది దేవాదాయ శాఖ హిందువులు వేసిన ఎంత ఎంత దారుణాలండి ఈ రాష్ట్రంలో.